వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఈడీ, ఒకవైపు సిట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్నగాక మొన్న గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, నిన్నేమో మల్లారెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలు ఎక్కడి వరకు చూస్తే, అసలు తెలంగాణ ప్రభుత్వం బీజేపీ అగ్రనేతలపై సిట్టు, కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ అగ్రనేతలపై ఈడీ ఐటీ, అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య వారా లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య వారా అన్నది తెలుసుకుందాం. అసలు ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడానికి తాడూరు శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు, అలాగే కాల్వ సుజాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రచనారెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాడూరు శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాసులు గారు. నమస్తే అండి. ఏంటి, ఎలా చూడాలి మల్లారెడ్డి గారి ఇంట్లో రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి, ఏంటి? ఒకసారిగా మొన్న చూస్తేనేమో గంగుల కమలాకర్ గారి ఇంట్లో, మొన్న అంతకుముందు రోజు తలసాని శ్రీనివాస్ గారి ఇంట్లో, ఈరోజు నిన్నేమో మల్లారెడ్డి, అలాగే ఈరోజు కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు, ఏంటి ఎలా చూడాలి? ఎలా చూస్తామండి, దేశమంతా అన్ని దేశమంతా చూస్తా ఉన్నారు కదా, ఇలా అందరు చూస్తా ఉన్నారు, నేషనల్ మీడియా చూస్తా ఉంది. కక్ష సాధింపు ధోరణి ఏ రకంగా ఉంది, ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కక్ష సాధింపు ధోరణికి వెళ్తా ఉంది, తన విస్తరణ రాజ్య విస్తరణ కాంక్ష బీజేపీకి ఎంత దూరం వెళ్తా ఉందంటే ఆనాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజుల కంటే కూడా చాలా భయంకరంగా ఈరోజు దేశం ఎదుర్కొంటా ఉంది. ఈరోజు మనం రేపు రాబోయే కాలంలో చూస్తారు అడుగడుగున కక్ష సాధింపు ధోరణి. ఈరోజు మీరు చూసినట్టయితే చట్టాన్ని చుట్టం చేసుకుంటా ఉన్నారు, వ్యవస్థల్ని మొత్తం అంటే వ్యవస్థల మీద నమ్మకం పోయేట్టు భారతదేశ ప్రజాస్వామిక దేశంలో ఇలా భారతదేశంలో ఒకనాడు సిబిఐ అన్నా, ఐటీ అన్నా, ఈడీ అన్నా, వాటికి ఒక ఎలక్షన్ కమిషన్ అన్నా, ఈరోజు దేశంలో చాలా గొప్పగా చూసేవారు. వివిధ దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీ చేసిపోయేవారు. కానీ అవే సంస్థల్ని ఇలా ఎంత దిగదారుస్తా ఉన్నారంటే బీజేపీ పార్టీకి అనుబంధ సంస్థలుగా మార్చుకుంటా ఉన్నారు. ఈరోజు అసలు బీజేపీ పార్టీ పరిపాలనలో అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, సంక్షేమ ఫలాలు అసలు అందియట్లేదు ప్రజలకి. సో ఈ రకంగా చెప్పుకోవడానికి ప్రజలకు ఏమీ లేనప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో తన పరిపాలనలో ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏ అకౌంట్లు ఇవాళ, మూలధనం ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో బ్యాంకులకు ఇవ్వాల్సిన పరిస్థితి, ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇవాళ రైతాంగానికి వ్యవసాయక దేశమైన భారతదేశంలో రైతాంగం చట్టాలు రిటర్న్ తీసుకున్నారు, మళ్ళీ అఖిలపక్ష మీటింగ్లు లేవు, మళ్ళీ ఆ చట్టాన్ని ఏ రకంగా రూపొందిస్తారో లేదు. ఇలా దేశమంతా వివిధ రంగాల వారు నిరసనలు తెలుపుతా ఉన్నారు. అంతెందుకు ఇలా రైతులే కాదు, ఇంటింటి మహిళ కూడా ఇలా వంట గ్యాస్ మీద నిరసనలు తెలిపేటటువంటిది, అంటే ఎవరు ఏ రంగాన్ని కూడా వదలట్లేదు. ఈరోజు మొత్తం సంపద, దేశ సంపదనంతా ఒక 5-6 మందికి తోడి పెడతా ఉంది బీజేపీ పార్టీ. సో ఈ రకంగా అసలు పరిపాలన మొత్తం భారతదేశంలో వారు ఇద్దరు కూడా ఇలా ఒక వ్యాపార సంస్థలకు ఏజెంట్లుగా మారిపోయినారు. ఒక ఒక ఈరోజు ప్రపంచ స్థాయిలో చెప్పుకుంటున్నటువంటి టాప్ 10 మేము వ్యాపారవేత్తలం, సంపద కూడేసుకున్న దాంట్లో మేము టాప్ 10లో ఉన్నాం అనే వారికి వీరు ఒక వాహకంగా పనిచేస్తా ఉన్నారు. సో ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలో చెప్పండి. ఈరోజు మొత్తం అసలు ఆనాడు ఉన్నటువంటి సిబిఐ, ఈడీ ఏంటి, ఐటీ ఏంటి, ఈరోజు బీజేపీ పంజరంలోని రామచిలుకలుగా మారిపోయినాయి. అసలు దీన్ని ఎలా చూడాలి, రాజకీయ కోణంలోనే కేవలం రాజకీయ కారణంగానే ఇట్లా ఈడీ అధికారులు ఇట్లా చేస్తున్నారని అంటున్నారు? ఇప్పుడు 2-3 సంఘటనలు అండి. ఒకటి, వీరికి అమిత్ షాకు మోడీకి పొంగి దండాలు పెట్టాల్సిందే, ఇది ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా భారతదేశం అని వాళ్ళు భావించట్లేదు, మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉన్నారు, వారు చెప్తే వినని వాళ్ళని ఏ రకంగా లొంగదీసుకోవాలి, ఈ సంస్థల్ని ఉసిగొల్పి లొంగదీసుకోవడం. బీజేపీ పార్టీలో మనం చూసినాం గతంలో, బీజేపీ పార్టీలో ఎవరైతే బ్యాంకులకు ఎగనామం పెట్టినారో, ఎవరైతే ఎన్పిఏ అకౌంట్లు ఉన్నారో, లేదా ఎవరైతే ఐటీ దాడులకు గురైనారో, 4,000 మంది మీద ఇప్పటి వరకు దాడులు జరిపితే 3,900 మంది పైచీలకు ఇవాళ బీజేపీ పార్టీలో చేరినారు. మరి ఇప్పుడు వారి మీద కేసులు మాయమైనట్టేనా, వారి మీద ఇన్వెస్టిగేషన్స్ ఉండవా? సో ఈ రకంగా బీజేపీ పార్టీలో చేరిన వారికి ఒక నీతి, చేరని వారికి ఒక నీతి అన్నట్టుగా, అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఫెడరల్ స్ఫూర్తి ఉందో, సహకార సమాఖ్యతో ముందుకు పోతామని చెప్పి ఇవాళ రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాయడం, ఇవాళ రిజర్వేషన్స్ ని బిల్లులను అటకెక్కించడం, రైతాంగ బిల్లుల్ని ఆగమాగం తయారు చేయడం, విద్యుత్ చట్టాలను ఇవాళ ప్రజల మీద గుదిబండగా తయారు చేయడం, ఈ రకంగా మేము సంక్షేమాన్ని నేను ఎందుకు తీసుకొస్తున్నా, విద్యుత్ పదే పదే రైతు లేకపోతే సంక్షేమం ఎందుకంటా ఉంటానంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వీటి మీద అసలు పత్తా లేదు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది,
ఓన్లీ సిబిఐ, ఈడీ, ఐటీ ఈ లెక్కలు చూడడం తప్ప వీరు చేస్తున్నది ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్య కంటకంగా మారినటువంటి కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు, దేశ ప్రజలు చాలా చక్కటి గుణపాఠం చెప్తారు. అయితే ఇప్పుడు మల్లారెడ్డి గారిని బీజేపీలో చేరమని ఇట్లా చేస్తున్నారని అంటారా? ఇప్పుడు వారు అందరినీ కూడా, ఈ ఒక్క మల్లారెడ్డిని కాదండి, ఇలా భారతదేశంలో మనం చూస్తాం ఎంతమందిని బీజేపీ పార్టీలో చేర్చుకోలేదు. ఇప్పుడు నేను ఎందుకు వారి పేర్లు ఎందుకు తీసుకోవాలని నేను తీసుకోవట్లేదు. ఇవాళ ఒక్కరు కాదు కదా, నేను చెప్తా ఉన్న నెంబరు 4,000 మంది మీద రైడ్ చేస్తే 3,900 మంది ఆ పార్టీలో చేరినారు. ఎందుకు చేరుతా ఉన్నారు? ఇవాళ సోనియా గాంధీ ఈడీ, రాహుల్ గాంధీ మీద ఈడీ, సో ఇవి జరిగినప్పుడు వారు నిరసనలు తెలుపుతారు. సో ఈ రకంగా ఎవరిని వదలట్లేదు అంటున్నా నేను. సో ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఏ ప్రతిపక్ష పార్టీని వదలట్లేదు. బీజేపీ పార్టీ వాళ్ళ మీద ఒకటి రెండు చెప్పండి నాకు, ఎక్కడ రైట్స్ అయినాయో. సో ప్రభుత్వాలను కూలదోయడానికి కుట్రలు బన్నాల్సినటువంటి అవసరం ఈ వ్యవస్థల ద్వారా ఉందా? గతంలో గవర్నర్లతోని, ఈ రోజు గవర్నర్లు ప్లస్ ఇలాంటి కేంద్ర సంస్థలతో, స్వయం ప్రతిపత్తి గల సంస్థలతో చేస్తా ఉన్నారు. ఇలా ఇక్కడ ఏదో ఒక కేసు పెట్టినామని చెప్పి దానికి, దాంట్లో నుండి బయటపడడానికి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ ఈ సంస్థలను ఉసగొల్పి మా మీద రైడ్లు చేయడం. సో ఇలా ఎవరు పోయినారు కోర్టుకు చెప్పండి? ఇలా కేసుల మీద ఒకవైపు హైకోర్టులలో స్టేలకు పోతారు, మేమేమైనా పోయినా మా రైడ్ల మీద ఇయ్యాలా? సో ఈ రకంగా కేంద్రం యొక్క వ్యవహార తీరు దేశ ప్రజలకు ఈ రోజు తెలుస్తా ఉంది. రాబోయే కాలంలో అతి త్వరలోనే, ఇంకా ఎందుకు తొందరలోనే ఉన్నాయి కదా, ఒక 1-1.5 ఇయర్ తర్వాత వీరి మొత్తం దేశ ప్రజలు ఏ రకంగా బహిష్కరిస్తారు నాకు తెలిసి బీజేపీ పార్టీ. మరోవైపు ఫామ్ హౌస్ కేసులో కూడా బిఎల్ సంతోష్ కి నోటీసులు ఇచ్చిన, హాజరవమని నోటీసులు ఇచ్చారని హాజరవలేదు, కావాలనే కేవలం రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ఒకవైపు, మరోవైపు బీజేపీ కూడా ఆరోపిస్తుంది, మీరేమంటారు? అదే కదా, ఇప్పుడు అటెండ్ అవుతే తప్పేముంది చెప్పండి ఇన్వెస్టిగేషన్ కి. సో ఇప్పుడు మీరు రచనారెడ్డి గారు కూడా ఉన్నారు కదా అక్కడ, హైకోర్టు అడ్వకేట్ గారు, చెప్పండి నోటీసులు పోయినప్పుడు అటెండ్ అయితే తప్పేముంది? సమర్థులైన అడ్వకేట్లు ఉన్నారు కదా, రేపు మన రచనారెడ్డి గారే వారి కేసులు వాదిస్తారు కదా, వస్తే తప్పేముంది చెప్పండి. ఇప్పుడు లాయర్లు ఉన్నారు ఎందుకు, కోర్టులు ఉన్నాయి ఎందుకు, నోటీసులు ఎందుకు ఉన్నాయి, 41A ఎవరు రూపొందించారు? కేంద్ర ప్రభుత్వాలే కదా చట్టాలను తెచ్చింది, ఆ నోటీసులకు రిప్లై ఇస్తే సరిపోతుంది. వాటిని ఇప్పుడు ఇప్పుడు వారు గుజరాత్ లో ఉన్నారు, గుజరాత్ ఎన్నికలలో ఉన్నారు, ఎన్నికలు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు నేను ఎన్నికలలో ఉన్నా ఇది ఉన్నా సరే ఆ సాకే చెప్పుకోమనండి, నోటీస్ కు రిప్లై ఇవ్వమనండి, తప్పేముంది? హైకోర్టే అన్నది కదా, మేము కాదు. ఇప్పుడు ఇది సబ్జుడీస్ అవుతుంది, ఆ కేసులో నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మాట్లాడట్లేదు. నోటీసులు ఇస్తే సరిపోతుంది, ఎవరైతే ముందు ఎక్స్పైజర్ ఆ నోటీసులకు రిప్లై ఇస్తే సరిపోతుంది, ఇన్వెస్టిగేషన్ తన పని తాను చేసుకోపోతుంది కదా. సో దానికి హైకోర్టు పోయి స్టేలు తెచ్చుకోవడం, ఈ ఇప్పుడు దీని మీద ఇప్పుడే సిట్ కాదు, మాకు సిబిఐ అయితేనే నమ్మకం, మాకు ఈడీ అయితేనే నమ్మకం అంటే ఎట్లా? సో ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇక్కడ పోలీసు సిట్టు ఈ వ్యవహారాలు ఉంటాయి కదా, ఇదేం కొత్త ఏం కాదు కదా. ఓకే రైట్, శ్రీనివాస్ గారు ఒకసారి రచనారెడ్డితో కూడా, రచనారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీరేమంటారు? ఇది ఇది కక్షపూరితమైన రాజకీయాలు కాదు, ఏం కాదు. వీళ్ళకు అంటే అందరూ బాగా 8 ఏళ్ల కొద్ది బాగా సంపాదించుకున్నారు, వీళ్ళకి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. అందుకోసము ఇది కక్షపూరితం కాదు, ఏం కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, అవి స్టాట్యుటరీ ఏజెన్సీస్. వాళ్ళు ఐటీ దాడులు అదే మల్లారెడ్డి మీదనైనా, లేకపోతే ఇంకో కామన్ సిటిజన్ ఒక బిజినెస్ మ్యాన్ మీదనైనా, వాళ్ళకు ఏదన్నా డౌట్ ఉంటే, అంటే అంటే అన్ ఇన్కమ్ దాచుకుని ఉన్నది, ఆ ఇన్కమ్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు, లేకపోతే వాళ్ళ రాబడి వాళ్ళ చూపెట్టిన ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఉంటే ఎవరి మీదనైనా వాళ్ళు రేట్స్ వేయొచ్చు. సో ఇప్పుడు ఇవాళ మల్లారెడ్డి గారా, లేకపోతే రేపు ఇంకా ఎవరా వాళ్ళు టిఆర్ఎస్ నేతలేనా అనేది, వాళ్ళు టిఆర్ఎస్ నేతలు అనేది ఒక కోయిన్సిడెన్స్, కానీ ఇవాళ కాకపోతే రేపు అందరి మీద బాడీ చేస్తారా అనేది ఇట్స్ అప్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసి మోడీ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని, ఈడీని, సిబిఐని ఒత్తుగా వాడుకుంటుంది. వాడుకుంటుంది అంటే అరే మీ దగ్గర అటువంటి డాక్యుమెంట్స్, అటువంటి ఎవిడెన్స్ దొరుకుతుందో అయ్యా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాడులలో ఏమేమి డాక్యుమెంట్స్ దొరికినాయో
ఆ ఫేసెస్ మీద రేపు ఏమన్నా ఐటీ కేసు గిట్లా ఏమన్నా స్టార్ట్ చేయాలా, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈడీ సిబిఐ కూడా కంప్లీట్ గా ఫస్ట్ రేడ్స్ లలో సస్పిషన్ మీద రేడ్స్ చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేసిస్ మీదనే కేసు బిల్డప్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ చేస్తున్న ఫామ్ హౌస్ రాజకీయం కక్షపూరితమైన రాజకీయం. ఎందుకంటే అక్కడ తూతూ మంత్రంగా ముగ్గురిని పెట్టి నాకు వీలు తెలుసు వాళ్ళు తెలుసు, ఈ ఫోన్ నంబర్ ఉంది ఆ ఫోన్ నంబర్ ఉన్నది అని అనే ఒక అబ్సల్యూట్లీ ఒక 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 ఎందుకు పనికిరానైన ఒక చీప్ సినిమా కట్టుకథ అల్లినరే గాని అక్కడ ఎవిడెన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఏమీ లేదు. అక్కడ వీళ్ళ కమిషనరీ అటు ఇటు అనుకుంటే అరే అరే డబ్బులు ఉన్నాయి అగోగోగో డబ్బులు ఉన్నాయి అగోగోగో 15 కోట్లు అన్నారు. ఇప్పటి వరకు 15 కోట్లు కాదు కదా, 15 రూపాయలు కూడా చూపెట్టలేదు. సో ఇప్పుడు ఇటువంటి 41A నోటీస్ ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషనల్లీ ఇంపార్టెంట్ పర్సన్, ఒక బిజీ పర్సన్ ఆయన ఎందుకు ఒబే చేయాలండి? మీ 41A నోటీసే ఇప్పుడు శ్రీనివాస్ గారు మన్నే అడుగుతుంది కదా, మీ 41A నోటీసే ప్రాపర్ గా లేదు అందుకని 41A నోటీస్ ని సెటిసైడ్ చేయండి అన్నారు. ఒక సిట్ వీళ్ళ సిట్లు ఎంత చక్కగా పనిచేసినాయో లాస్ట్ 5